అక్రమార్కులను హడలెత్తిస్తున్న హైడ్రా ఇప్పుడు సూపర్ పవర్. ఇప్పటికే తెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. మిషన్ మూసి ప్రక్షాళనలో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా హైడ్రాలో కొత్తగా 169 సిబ్బందిని కేటాయించారు. డిప్యుటేషన్ పై వివిధ విభాగాల్లోని సిబ్బందిని హైడ్రాకు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 4 అదనపు కమిషనర్లు, 5 డీసీపీలు, 16 ఇన్స్పెక్టర్లు, 16 ఎస్ఐలు, 60 కానిస్టేబుల్లు, 12 స్పెషల్ ఫైర్ ఆఫీసర్లు, 10 అసిస్టెంట్ ఇంజనీర్లు సహా సైంటిస్టులు, తహసీల్దార్లు, సర్వేయర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లతో హైడ్రా మరింత బలోపేతమైంది. తిరుగులేని బాణంలా దూసుకెళ్తున్న హైడ్రా ఇప్పుడు మరింత బలోపేతం అవుతుంది. చెరువులు, నాలాలపై కబ్జాలు తొలగింపునకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. అయితే ఆక్రమణలను తొలగించడం మంచిదే, కానీ సంపన్నుల విషయంలో ఒకలా, నిరుపేదల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని కన్నెర్ర చేస్తున్నాయి విపక్షాలు. హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది అన్నారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డుగా తాము నిలబడతామన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా లీగల్ ఎయిడ్ అందిస్తామన్నారు. హైడ్రా ముసుకులో పేదలపై దుర్మార్గపు చర్యలను ఆపాలన్నారు బీజేపీ నేత ఎంపీ ఈటల రాజేందర్. లేదంటే ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ తప్పుల చిట్టాను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈటల చెప్పారు. హైడ్రా యాక్టివిటీ హద్దుల్లో ఉండాలంటున్నాయి విపక్షాలు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యం, చెరువులు, నాలాలపై కబ్జాలను తొలగించడమే మార్గం అంటూ హైడ్రాను మరింత సెన్సేట్ చేస్తుంది సర్కార్. సవాళ్లు, ప్రతి సవాళ్లతో బుల్డోజర్ పాలిటిక్స్ మరింతగా హీట్ ఎక్కుతున్నాయి.